హాయ్ ఫ్రెండ్స్, ఏపీలోని రేషన్ కార్డుదారులందరికీ ఈ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. సో మన కుటుంబంలో ఒక వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగం ఉందనో, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారనో, లేదా కారు లేదా వ్యక్తిగత ఆస్తి ఎక్కువగా ఉందనో, ఏదో ఒక కారణం వల్ల వారందరూ మన రేషన్ కార్డులో ఉండడం వల్ల మిగతా కుటుంబ సభ్యులకి ఈ సంక్షేమ పథకం అందడం లేదు. ఇకపై ఆ బాధ అనేది తొలగనుంది. నవశకం డేటాలో, అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాలో మార్బుల్ చేర్పులకి ఒక అవకాశం ఇవ్వడం జరిగిందని చెప్పి ఆల్రెడీ మనం ఒక అప్డేట్ మనం ఎస్టర్డ్ ఒక వీడియోలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్, ఎలాంటి సమస్యలు మనం దాంట్లో నుంచి హౌస్ హోల్డ్ డేటాలో నుంచి షిఫ్ట్ చేసుకోవచ్చు, దానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలని కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఈ నవశకం డేటాలో మార్పుల చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో వేలాది మందికి లబ్ధి అనేది చేకూరనుంది. పెళ్ళైన జంటలను, అలాగే తమ పేరు మీద ఆస్తి ఎక్కువగా ఉన్న వారిని ప్రత్యేక కుటుంబాలుగా వర్గీకరించవచ్చు. అయితే ఈ నవశకం డేటాలో ఈ మార్పుల చేర్పులకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా గవర్నమెంట్ కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అవి కూడా ఒకసారి చూద్దాం మనం. ఈ నవశకం సర్వే డేటాలోని కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పుల చేర్పుల కోసం మ్యారేజ్ అయిన వారికి అయితే, అంటే ఇద్దరు మ్యారేజ్ అయిన వాళ్ళని డివైడ్ చేయాలనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేటు, అవే కాకుండా ఇంకా ఆధారు, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, పాస్పోర్టు, ఇలాంటి సర్టిఫికేట్స్లో ఏదో ఒక గుర్తింపు కార్డు అనేది ఉన్నా కానీ సరిపోతుందని మనకు అప్డేట్ అవడం జరుగుతుంది. అలాగే ఆ కుటుంబ సభ్యులు తప్పనిసరిగా వేరుగా ఉండాలి. సో వాళ్ళు రేషన్ కార్డులో లేదా నవశకం డేటాలో అందరూ కలిసే ఉండొచ్చు, కానీ ఫిజికల్గా వాళ్ళు వేరు ఫ్యామిలీగా అవి ఉండాలి. అప్పుడు వారిని రేషన్ కార్డు నుంచి వేరు చేస్తారు, అలాగే వారి నవశకం డేటాలో నుంచి కూడా వేరు చేస్తారు. రేషన్ కార్డులో డివైడ్ అవుతారు, హౌస్ హోల్డ్ మ్యాప్లో కూడా డివైడ్ అవుతారు. సో ఇలాంటి సేవలన్నీ కూడా మంగళవారం నుంచి అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సేవలు ఉచితంగా పొందవచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.